హిందూ ధర్మచక్రం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎప్పుడైతే వసంత కాలము ప్రారంభమవుతుందో మళ్ళీ శరత్కాలం ప్రారంభమవుతుందో ఈ సమయంలో అంటురోగాలు ప్రబలుతూ ఉంటాయి అని మనకు శాస్త్రంలో చెప్తారు. వసంతకాలము శరత్కాలము ఈ రెండు ఋతువులు అంటే వసంత ఋతువు శరద్ ఋతువుల్లో యముని యొక్క దంష్ట్రలు అంటే యముని యొక్క కోరలు మెల్లిగా బయటికి వస్తూ ఉంటాయట. ఈ కాలంలో యమదంష్ట్రలు బయలుదేరుతూ అలా పెరుగుతూ ఉన్న కొద్దీ తీవ్రమైనటువంటి జన నష్టము జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. ఏ విధమైనటువంటి జన నష్టం జరుగుతుంది అనంటే యమదంష్ట్రలు ఈ రెండు ఋతువుల్లో బయటికి వచ్చినప్పుడు అంటే వసంత ఋతువులో ఒక దంష్ట్ర బయటికి వస్తుంది, శరద్ ఋతువులో ఒక దంష్ట్ర బయటికి వస్తుంది. ఇలా ఆ దంష్ట్రలు బయటికి వచ్చినప్పుడు ప్రజలలో తీవ్రమైనటువంటి అంటు రోగాలు ప్రబలుతాయట. ఇలా అంటు రోగాలతోటి తీవ్రమైనటువంటి జన నష్టం జరుగుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. దానికి ప్రమాణం ఏంటి అంటే ద్వారుతౌ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ శరద్ వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్ అని శాస్త్రవచనం. అంటే మీరు ఈ వాక్యాన్ని ఈ శ్లోకాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ద్వారుతౌ యమదంష్ట్రాఖ్యౌ ఆ రెండు ఋతువుల్లో యమదంష్ట్రలు వస్తాయి, నృణాం రోగకరావుభౌ జనులకందరికీ కూడా అంటు రోగాలు అనేటువంటివి ప్రాప్తిస్తాయి. శరద్ వసంత నామానవు ఆ రెండు ఋతువులు శరత్ ఋతువు వసంత ఋతువులు తస్మాత్ దేవీం ప్రపూజయేత్ ఇలాంటి ఋతువుల్లో యమదంష్ట్రల వల్ల అంటు రోగాలు ప్రబలకుండా జనులందరూ కూడా సురక్షితంగా ఉండాలంటే కనుక దేవీం ప్రపూజయేత్ అని శాస్త్రం చెప్తుంది. అమ్మవారిని 9 రోజుల పాటు అర్చించాలట. అందుకే మనకు శరద్ ఋతువు ప్రారంభం కాలంలోనే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు శరద్ ఋతువులో వచ్చినటువంటి ఈ 9 రోజులను కూడా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అని చెప్పుకుంటూ మనం అమ్మవారిని విశేషంగా పూజిస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే వసంత ఋతువు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుందో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి శ్రీరామ నవమి వరకు కూడా వీటిని వసంత నవరాత్రి ఉత్సవాలు అని జరుపుకుంటూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ రెండు ఋతువుల్లో అమ్మవారిని పూజిస్తే కనుక ఇలాంటి అంటు రోగాల నుంచి మనము బయటపడతాము, ఉపశమనం లభిస్తుంది అనేటువంటిది శాస్త్రవచనం. ఎంతో గొప్పగా మన మహర్షులు ఎంతో ఆలోచన చేసి ఈ విషయాలను మనకు స్పష్టం చేయడం అనేటువంటిది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. శరద్ వసంత ఋతువుల్లో యమదంష్ట్రలు బయటికి వస్తున్నాయనంటే తీవ్రమైనటువంటి అపార జన నష్టం. అవి ఏ విధంగా వస్తున్నాయి? కేవలము అంటు రోగాల ద్వారా. పూర్వం మనకు కలరా, మశూచి వంటి ప్లేగ్ వంటి అంటు రోగాలు ఉండేటువంటివి. ఇప్పుడు నేటి కాలంలో కొత్త కొత్త పేర్లతో మనకు అంటు రోగాలు అనేటువంటివి చూస్తూ ఉన్నాం. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకండి, షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారమే ముద్దు అని ఇప్పుడు స్లోగన్లు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. వైద్యము, ప్రభుత్వ అధికారులు, మన గవర్నమెంటు కూడా ఇప్పుడు ఒకరికి ఒకరు భౌతిక దూరాన్ని పాటించండి, మీరు మాట్లాడేటువంటి సమయంలో వ్యక్తితో దూరంగా ఉండి మాస్కులు ధరించండి, ఒకరు వాడినటువంటి వస్తువులు ఇంకొకరు వాడకండి, షేక్ హ్యాండ్ అనేటువంటివి ఇవ్వకండి అనేటువంటి విషయాలు మనకు చెబుతూ ఉన్నారు. ఈ సమయాల్లో మనం పాటించాల్సినటువంటి విషయాలు రెండు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది శుచి శుభ్రత, దీన్ని శౌచము అని అంటారు. శుచి శుభ్రతతో ఉంటే కనుక మనకు ఈ రోగాల నుంచి కాస్త బయటపడతాం. శుచిగా ఉండడం ఏంటంటే హైజీనిక్గా ఉండడం. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తున్నాము, శానిటైజర్ వేసుకుని చేతులు శుభ్రం చేసుకుంటూ ఉన్నాము. బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తే కనుక కాళ్ళు కడుక్కొని మన పాదరక్షలు బూట్లు కానీ చెప్పులు కానీ కానివ్వండి దూరంగా పెట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తున్నాం. వీటిని శుచి అని అంటారు, హైజీనిక్గా ఉండడం అంటారు. ఇలాంటి వాటిని నిరంతరము మనము పాటించాలి
అనేటువంటి మన సాంప్రదాయంగా వస్తున్నటువంటిది మన వెనకటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు చెప్పులను బయట దూరంగా వదిలివేయడము, కాళ్ళు కడుక్కోవడానికి మనకు బయటనే కాళ్ళు కడుక్కునేటువంటి ఏర్పాట్లు చేయడము, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేటువంటివి మనకు నేర్పించాడు. ఒక విషయం తెలుసా మీకు, నలుడు ఒకసారి మూత్రానికి వెళ్ళి ఆ మూత్రం పోసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనానికి దేవతార్చనకు ఉపక్రమించాడట. అయితే నలుడు చాలా గొప్ప కర్మిష్టి, ఎంతో ధర్మబద్ధంగా జీవితం గడిపేటువంటి వాడు. నలుడి లోపలికి కలి ప్రవేశం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడట, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని. అలా కలి నలుడిలోకి ప్రవేశించడానికి 12 సంవత్సరాలు ఎదురు చూశాడట. 12 సంవత్సరాలలో ఒక్క రోజు పాపము మూత్రం పోసి కాళ్ళు కడుక్కోకుండా ఆచమనం చేసి సంధ్యావందనానికి కూర్చోవడమే అతను చేసినటువంటి దోషంగా పరిగణించి కలి అతని లోపల ప్రవేశించి ఎంత బాధ పెట్టారో, ఎన్ని హింసలు పెట్టారో, అన్ని హింసలు పెట్టాడు. ఆ విషయం మనకందరికీ తెలిసినటువంటి. ఆ విధంగా శౌచమునకు మన వాళ్ళు చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు కనుక శౌచం అంటే హైజీనిక్గా ఉండడం, మీరు హైజీనిక్గా ఈ కాలంలో ఉండాలి. ఇక రెండవ విషయం ఏంటంటే వసంత శరదృతువుల్లో దేవీం ప్రపూజయేత్ అంటారు కనుక ఈ 9 రోజుల పాటు కూడా అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు నిరంతరము అమ్మవారి స్మరణ మీరు చేస్తూ ఉండండి. అష్టాదశ శక్తిపీఠాన్ని రోజూ చదువుకుంటూ ఉండండి. సిద్ధగుంజికా స్తోత్రం కనీసం వినండి, విన్నా సరిపోతుంది. ఇంట్లో సిద్ధగుంజికా స్తోత్రం వినబడు కుటుంబ సభ్యులందరికీ వినబడేటట్టుగా ప్లే చేస్తూ ఉండండి. కుదిరినటువంటి వాళ్ళు నేర్చుకుని పారాయణం చేయండి. ఈ రెండు మిమ్మల్ని రక్షిస్తాయి. మిత్రులారా, నేను మా ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, విన్నవించుకునేది ఏంటంటే, ఈ సమయంలో గుంపులుగా చేరకండి, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండండి, సంయమనం పాటించండి, గ్యాదరింగ్ లాంటి వాటి జోలికి వెళ్ళకండి, భౌతిక దూరాన్ని పాటించండి, మాస్కులు విధిగా ధరించండి, మనకు శాస్త్రాల్లో సాంప్రదాయంలో అనాదిగా మన పెద్దలు చెబుతున్నటువంటి వాటిని మనము గౌరవించి నేడు పాటిస్తే కనుక మనమందరం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటాం. అందరం ఆరోగ్యంగా ఉందాం, అందులో మనం ఉందాం అనేటువంటి ఆలోచనతోటి నడుచుకుందాం. మళ్ళీ కలుద్దాం. మీ శ్రీకాంత్ శర్మ.